రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్ర వ్యాప్తంలో కూడా అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాలని ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి, NDA ప్రభుత్వంకి, ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏదైతే పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టే పవిత్రమైన ఈ అన్నా క్యాంటీన్ని తీసేయాలని చెప్పి ఎటువంటి కారణం లేకుండా తీసేయడమే కాకుండా ఎందుకు తీసేశారని కారణం కూడా చెప్పలేకపోయినారు. కానీ ఈరోజు 5 రూపాయలకే చాలా చక్కని క్వాలిటీ కలిగిన భోజనం ఈరోజు ప్రజలకు అందజేయాలా, పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఒక మంచి నిర్ణయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయడము, ఎన్నికలకి ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారో మాట ఇచ్చిన ప్రకారం ఒక్కొక్క పని ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నాయకులు అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగాలు ఏంటి, అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల డబ్బు ఖర్చు, అన్నా క్యాంటీన్ ఎందుకు అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఒక మనిషి ఒక నాయకుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా సాధ్యమని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది. ఆలగడ్డ పట్టణంలో కూడా ఎన్నికలకు ముందు మేము హామీ ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ మొదలు అవుతుంది వెంటనే అని చెప్పినాము, అన్నా క్యాంటీన్ మొదలైంది. నేను ఇచ్చిన మాట ప్రకారము ఒకటి కాదు 2 అన్నా క్యాంటీన్లని నేను మాట ఇవ్వడం జరిగింది. 2 అన్నా క్యాంటీన్ కోసం కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో, నారాయణ గారితో నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఫస్ట్ విడతలో ఇది స్టార్ట్ అయిన తర్వాత 2వ విడతలో ఆలగడ్డ టౌన్కి 2 అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అన్నా క్యాంటీన్లు గతంలో కూడా 2 పూటలే పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ మొదలైన తర్వాత ఆగస్టు 15 నుంచి మొదలవుతుంది, 3 పూటల భోజనము ప్రజలకు అందజేయాలా 5 రూపాయలకే అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు అన్నా క్యాంటీన్లో ఉన్న ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఎంతమంది వస్తారు, ఎంతమందికి టోకన్లు ఇచ్చేది అన్నీ కూడా తొందరలోనే తెలుస్తుంది. ఆగస్టు 15వ తారీఖు మళ్ళీ ప్రెస్ మీట్ అందరినీ కూడా తీసుకొచ్చి అందరినీ కూడా కూర్చోబెట్టుకొని మరి ఏవైతే అన్ని విధాలుగా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చో మిగతా వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్ కూడా అనుకున్న విధంగా అన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. పెయింటింగ్ కావచ్చు, లోపల ఫ్యాన్లు, లైట్లు, బాత్రూమ్లు, వాషింగ్, చేతులు కడుక్కోవడానికి అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరు కూడా ఇబ్బంది పడడానికి అవకాశమే లేకుండా అన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము, మేము గతంలో ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా మేము పనులు చేస్తాము. కానీ వైసీపీ నాయకులు కేవలం బురద చల్లడమే తప్ప, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. చనిపోయిన వ్యక్తులు చూడడానికి వచ్చిన మనిషి ఈరోజు పథకాల గురించి మాట్లాడతారు, చనిపోయిన కుటుంబం వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడతాడు. అంతేకాకుండా అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు, 1 రూపాయి కూడా వాళ్ళకి ఆ కుటుంబానికి సాయం చేయకుండా వెళ్ళిపోయినాడు. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరికైనా కార్యకర్తకి ఈ విధంగా జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి చదివించడానికి NTR స్కూల్ ఉచితంగా చదివించడం జరిగింది, ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది, ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేసి అక్కడి నుంచి కదిలేవాళ్ళు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద నాయకులందరూ ఎవరి వల్లనే ఆయన ఓడిపోయారో వాళ్ళందరూ వేసుకుని మళ్ళీ వచ్చినాడు, వచ్చి 1 రూపాయి కూడా కుటుంబాన్ని ఆదుకోలేకపోయినాడు. కేవలం ఎక్కడైతే ఎవరైతే చనిపోతే అక్కడికొచ్చి శవరాజకీయాలు చేస్తున్నారు తప్ప దీనివల్ల కార్యకర్తలకు ఉపయోగపడే కార్యక్రమం ఒకటి కూడా చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కార్యకర్తలనే కాదు ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా ఈరోజు పనులు చేస్తున్నారు. అది అభినందించకుండా ఈరోజు బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళని చూసి చీగొడుతున్నారు, ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుపడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.